ప్రముఖ పుణ్యక్షేత్రమైన జన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి ఆలయంలో మహాకుంభాభిషేకం పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కుంభాభిషేకంలో భాగంగా మూడవ రోజు ఉదయం దేవత కళ ఆకర్షణ, పూజా జపం, శ్రీవిద్య హోమం, యాగశాల ప్రవేశ పూజ, లఘు పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, పారిశ్రామికవేత్త కొలనరెడ్డి రాజారెడ్డి ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపాడ మండలం గన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు మూడవ రోజు మహాకుంభాభిషేకం ఏర్పాట్లు హోమాలు అన్నీ జరుగుతున్నవి. దాతలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే పొలం రాజారెడ్డి పూజితమ్మ గారు దాతలుగా వ్యవహరిస్తూ పూజితమ్మ కొలం రాజారెడ్డి గారు ఈరోజు హోమంలో కూర్చోనున్నారు. అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నమారెడ్డి గారికి కూడా తెలియపరిచి వారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నవి. ఈ మహాకుంభాభిషేకం శ్రీ శ్రీ విజేంద్ర సరస్వతి వారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంతో 30వ తారీఖు సాయంత్రం 7 గంటలకి మన దేవస్థానం వచ్చేసి 3 రోజుల పాటు ఈ మహాకుంభాభిషేకం జరుగుతున్న వారి ఆశీర్వాదం వారి చేతుల మీదుగా కావున భక్తులందరూ కూడా ఈ మహాకుంభాభిషేకంలో పాల్గొనుకోవాలని మరీ మరీ కోరుచున్నాం. ముఖ్యంగా భోజన వసతులు కానీ, శానిటేషన్ కానీ, రూమ్స్ కానీ అన్నీ కూడా తగు ఏర్పాటు చేసుకొని అలాగే 1వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1-2 తారీఖుల్లో పూర్తిగా దేవస్థానం మూసివేయబడుతుంది. అంటే అమ్మవారి కళల్ని కళోపాసన అంటే ఎక్కువగా చేయడానికి కూడా ఈ స్వాముల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కళలు తీసి ఏదో చేస్తారనేది కాదు, అది అపోహలన్నీ అమ్మవారి శక్తిని పెంచేదానికి ఈ మహాకుంభాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నవి. గమనించుకోవాల్సింది ఆ 2 రోజులు స్వాముల వారు అమ్మవారి సమక్షంలో కళల్ని ఉద్భవ చేసేదానికి ఈ పూజా విధానం జరుగుతుంది. బయట అమ్మవారి ప్రతిమతో యాగశాలలో అన్ని ఏర్పాట్లతో మనం దర్శన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. వచ్చే భక్తులు అందరూ కూడా స్వామి అమ్మవారి భక్తులు అది గమనించుకోండి, అదేమీ తప్పు కాదండి, అది వేరే విధంగా ఆలోచించవద్దు. కొందరు ఏంటంటే అమ్మవారి శక్తిని తీసేస్తున్నారు, కళలు తీసేస్తున్నారు, ఏదో జరిగిపోతుందని ప్రజల్లో ఒక అదొకటి అనుకుంటున్నారు. అదేం కాదు, అమ్మవారి శక్తిని 12 సంవత్సరాలు ఒక పుష్కర కాలం, ఈ 12 సంవత్సరాల్లో అమ్మవారిని మళ్ళీ మహాకుంభాభిషేకం చేసి అమ్మవారి శక్తిని పెంచేదానికి
जो दाखान श्री कंची पेटाधिपत श्री श्री विजेन्द्र सरस्वती वार आध्र्यन एर्पा जो